విజయవాడ దుర్గ గుడిలో సోదాలపై ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక ఇచ్చింది. ఈవో సురేష్ బాబు ఆర్థిక తప్పిదాలకు పాల్పడ్డారని నివేదికలో పేర్కొంది. ఆడిట్ అభ్యంతరాలు, దేవదాయ కమిషనర్ ఆదేశాలు బేఖాతరు చేసి చెల్లింపులు చేసినట్లుగా తేల్చింది. ప్రీ ఆడిట్ అభ్యంతరాలున్న టెండర్లు, కొటేషన్లకు చెల్లింపులు చేసినట్లు నివేదికలో ఏసీబీ పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారని ఏసీబీ గుర్తించింది. ఈవో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిబంధనలు ఉల్లంఘించి కేఎల్ టెక్నాలజీస్ కు శానిటరీ టెండర్లు ఇచ్చారని ఏసీబీ తన నివేదికలో పేర్కొంది. ఏ1 కాంట్రాక్టర్ తో చర్చలు జరపకుండా L3 కేఎల్ టెక్నాలజీస్ కు టెండర్లు ఇచ్చారని ఏసీబీ తెలిపింది. విజయవాడ దుర్గగుడిలో సోదాలపై ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక ఇచ్చింది. ఈవో సురేష్ బాబు ఆర్థిక తప్పిదాలకు పాల్పడ్డారని నివేదికలో పేర్కొంది. ఆడిట్ అభ్యంతరాలు, దేవదాయ కమిషనర్ ఆదేశాలు బేఖాతరు చేసి చెల్లింపులు చేసినట్లు తేల్చింది. ప్రీ ఆడిట్ అభ్యంతరాలున్న టెండర్లు, కొటేషన్లకు చెల్లింపులు చేసినట్లు నివేదికలో ఏసీబీ పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారని ఏసీబీ గుర్తించింది. ఈవో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిబంధనలు ఉల్లంఘించి కేఎల్ టెక్నాలజీస్ కు శానిటరీ టెండర్లు ఇచ్చారని ఏసీబీ తన నివేదికలో పేర్కొంది. ఏ1 కాంట్రాక్టర్ తో చర్చలు జరపకుండా L3 కేఎల్ టెక్నాలజీస్ కు టెండర్లు ఇచ్చారని ఏసీబీ తెలిపింది.